రైట్ చూస్తున్నారు కదా మనం ఇప్పుడు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉన్నాం మైదానం మొత్తం కోలాహలంగా మారింది మరికొద్ది రోజుల్లో కొలువుల జాతర జరగనున్న నేపథ్యంలో యువకులంతా కూడా ఈ గ్రౌండ్కే పరుగులు తీస్తున్న పరిస్థితి మరికొద్ది రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ జరగనున్న నేపథ్యంలో అందరు కూడా కోచింగ్ సెంటర్లకి అట్లాగే తమకి తాము కూడా ట్రైన్ చేసుకునే పనిలో పడ్డారు గ్రౌండ్కి వచ్చి చెమటలు కక్కిస్తున్నారు లో భాగంగా ఐకాన్ ఇండియా వాళ్ళు కూడా సిద్దిపేటలో తమ సేవలు అనేది ప్రారంభించారు వాళ్ళు కూడా ఇక్కడ సిద్దిపేటలో యువకుల్ని ప్రోత్సహించి వాళ్ళకు కూడా ట్రైన్ చేసి ఉద్యోగాలు కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఇక్కడ కూడా వాళ్ళు ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా ఇక్కడ మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చూడొచ్చు పెద్ద ఎత్తున యువకులు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న పరిస్థితి ఇక్కడ ట్రైన్ కూడా ట్రైనర్ కూడా కలుసుకొని ఆయన కొన్ని మాటలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కదా ఇతనే ట్రైనర్ ఐకాన్ ఇండియా వాళ్ళకి ట్రైనరు సార్ చెప్పండి పేరు గుడ్ మార్నింగ్ టు ఆల్ నా పేరు ప్రభాకర్ నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ పర్సన్గా పెరిగాను అదేవిధంగా చిన్నప్పటి నుంచి నాకు కొంతమందికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఒక గత ఐ ఎనిమిది సంవత్సరాల నుంచి వివిధ ఇన్స్టిట్యూట్లలో వర్క్ చేయడం జరిగింది అదేవిధంగా నా స్పెషలైజేషన్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ నేను నేషనల్ ప్లేయర్ నేషనల్ మెడలిస్టును ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి నా టైమింగ్ వచ్చేసి వన్ వన్ సిక్స్ అదేవిధంగా ఎవరికైతే ఈవెంట్స్లో భయం కానీ ఏమైనా ఆలోచన ఉంటే తీసేసుకోండి స్పెషల్లీ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ చాలామందికి భయం అనేది ఏర్పడుతుంది ఆ ఎయిట్ హండ్రెడ్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఒక క్వాలిఫై కావాలనుకునే ఉద్దేశంతో ఉన్న వాళ్ళైతే మా ఐకాన్ ఇండియాలో జైన్ కాండి జైన్ అయిన తర్వాత పూర్తి బాధ్యతతో నేను నేర్పించడం జరుగుతుంది అనుభవం ఉంది మీకు నాకు గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేను వివిధ ఇన్స్టిట్యూట్లలో వర్క్ చేయడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా విజేత ఇన్స్టిట్యూట్ అని అందులో పనిచేశాను అదేవిధంగా ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకా యువ ఇన్స్టిట్యూట్కు కోల్కతాలో కంప్లీట్ చేశాను అంటే ఎన్ఐఏసీ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ కోచ్గా కోల్కత్తాలో కంప్లీట్ చేశాను స్పెషలైజేషన్ ఏ ఈవెంట్స్ అయితే మనం అథ్లెటిక్స్లో ఉన్నాయో అదే ఈవెంట్స్ మన కానిస్టేబుల్ కానీ వివిధ ఈవెంట్స్లలో ట్రైనర్గా ఉండాలి ఎలాంటి వ్యక్తులైనా కబడ్డీ ప్లేయర్స్ అయినా ఎవరు కోచింగ్ ఇస్తే వాళ్ళకు ఓన్లీ కబడ్డీ ప్లేయర్ అయితే కబడ్డీకి మాత్రమే పరిమిత అయి ఉంటాడు ఒకే అథ్లెటిక్స్ ప్లేయర్ అయి ఉంటే వివిధ ఈవెంట్స్ ఐదు ఈవెంట్లు ఉన్నాయనుకోండి ఇప్పుడు ప్రస్తుతం మనకు ఫిజికల్ ఈవెంట్స్ వచ్చేసి ఐదు ఈవెంట్లు ఉంటాయి మనకు ఆ ఐదు ఈవెంట్లలో ఫస్ట్ లాంగ్ జంపు హండ్రెడ్ మీటర్స్ షార్ట్ పుట్ ఐజిఎం ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వచ్చి స్పెషల్లీ క్వాలిఫై అయితేనే మీకు నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది ఓకే అదే విధంగా వచ్చేసి మీరు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్క్వాలిఫై అయితే మూడు ఈవెంట్ చేసినా ఏ ఈవెంట్ చేసినా మీరు డిస్క్వాలిఫై ఇంటికి పంపిస్తారు అదేవిధంగా మీరు ఎటెండెడ్ కావాలి మాకు ఈవెంట్స్ మెరిట్ కావాలనే ఉద్దేశంతో ఎవరికైతే ఉందో మా ఐకాన్ ఇండియాలో జైన్ కాండి అదేవిధంగా మా ఐకాన్ ఇండియా వచ్చేసి సిద్దిపేటలో ఒక బ్రాంచ్ హైదరాబాద్లో దిల్చిక్ నగర్లో ఒక బ్రాంచ్ ఈ విధంగా వివిధ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కాబట్టి మీరు జైన్ కాండి జైన్ అయ్యి మంచి అవకాశం వినియోగించుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా మా యొక్క మీ యొక్క కళ్ళ ముందు కనిపించని మార్క్స్ ఎన్నో పేపర్స్ అవుతా ఉంటారు మీరు ఓకే ఈవెంట్ స్కోర్ నాకు మెరిట్ కావాలనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ కాండి అప్పుడు మీకు పూర్తి బాధ్యతతో మీకు అందరికీ ఈవెంట్స్ నేర్పించే బాధ్యత కేరింగ్తో ప్రతి ఒక్కరి పైన పెట్టి ఈవెంట్స్ కోసం నేను మంచి మెరిట్ మార్కులు చేపిస్తానని చెప్తున్నాను రిటర్న్ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ టెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటుంటారు కదా అంటే దీనికి ఎన్ని రోజుల కసరత్తు అవసరం చాలామంది నోటిఫికేషన్ పడుతుంది అనగానే గ్రౌండ్కి రావడం స్టార్ట్ చేస్తూ ఉంటారు అంటే అది అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేసినా సరిపోతుంది ఎన్ని రోజులు సమయం సరిపోతుంది ఇవన్నీ ఓకే మీరు అడిగిన దానికి చిన్న మనకు పెయిన్స్ స్టార్టింగ్ ఎవరికైతే స్టార్టింగ్ చేస్తూ ఉంటారో మీరు మీ యొక్క బాడీ అనేది ఫిట్నెస్ అనేది ఉండదు స్టార్టింగ్లో మన బాడీ ఫిట్నెస్ రావడానికి ఎంత లేదన్నా వన్ మంత్ కన్ఫర్మ్ పడుతుంది ఆ వన్ మంత్లో ఎలాంటి ఈవెంట్స్ కానీ చేయకండి చాలామంది ఏం చేస్తారు పది రోజులు చేయగానే ఈవెంట్స్ స్టార్ట్ చేస్తారు ఈవెంట్స్ స్టార్ట్ చేస్తేమైతే అంటే మన బాడీ ఇంజూర్ అవ్వడం జరుగుతుంది ఈవెంట్స్ స్టార్ట్ చేయకండి మన బాడీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్ రావాలి ఫిట్నెస్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఈవెంట్ స్టార్ట్ చేసుకోండి బాడీ ఫిట్నెస్ అంటే మన బాడీ ఫ్లెక్సిబిలిటీ కావాలి ఓకే ఇండ్యూరెన్స్ పవర్ పెరగాలి మన సెంత్ పవర్ పెరగాలి అలాంటప్పుడు మాత్రమే మన యొక్క ఫిట్నెస్ వచ్చినట్టు వన్ మంత్ తర్వాత మన పెయింట్స్ ఎంత లేదా పెయింట్స్ పోవడానికే వన్ మంత్ పడుతుంది అలాంటిది మనం ఈవెంట్స్ నేర్చుకోవాలంటే టోటల్ టైం అయిపోయేసరికి ఎంత లేదన్నాక మనకు సిక్స్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ కన్ఫామ్ పడుతుంది ఈవెంట్స్ మెరిట్ చేయాలంటే కన్ఫర్మ్గా మనకు సిక్స్ మంత్స్ లేదా ఫైవ్ మంత్స్ కావాలి చాలామంది యువకులు డే వన్ నుంచే అసలు ఈవెంట్స్ చేయడం అంటే వాళ్ళకి వాళ్ళకు కూడా ప్రయత్నం చేయడం ఏదో చేస్తూ ఉంటారు సరిగ్గా ఈవెంట్స్ రోజు టైంకల్లా ఇంజూర్ అవ్వడం చూస్తూ ఉంటారు కదా ఓకే ఓకే ఎలాంటి వాళ్ళకు ఎలాంటి టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్ టెక్నిక్స్ చాలామంది యూట్యూబ్లలో చూసుకుంటే చేస్తుంటారు యూట్యూబ్లో చూసుకుంటే ఏమవుతుందంటే బాడీ ఇంజూరీ అవ్వడం యూట్యూబ్ ముందట వీడియో పెట్టుకుంటారు చేస్తూ ఉంటారు అంటే ఫిట్నెస్ లేకముందుకే డైరెక్ట్ హై జంప్ చేయడమా లేకపోతే లాంగ్ జంప్ చేయడమా ఇలాంటివి చేస్తూ ఉంటారు ఏమైతే అంటే మనం మజిల్స్ అనేది పట్టేస్తాయి మనకు మజిల్స్ పట్టేసినప్పుడు నెక్స్ట్ ఈవెంట్ చేయలేరు మీరు అందుకోసమే మనం ఏం చేయలేము ముందు నుంచి కసరత్తుగా ఒక కోచ్ దగ్గరికి వెళ్ళండి నేను నా దగ్గరికని కాదు నెక్స్ట్ కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పోండి కన్సల్ట్ కాండి నీకు ఒకవేళ పెయిన్స్ వచ్చిందంటే దాని దగ్గరగా సూటబుల్ ఎక్సర్సైజ్ కన్ఫామ్ ఉంటాయి మీరు ఇండివిజువల్గా చేస్తే అంటే మజిల్స్ ఎక్కి రావడము లేకపోతే బోన్ ఇంజురీ కావడము అలాంటివి జరుగుతాయి పూర్తి వేసే విధానం ఏ విధంగా వేయాలి హ్యాండ్ మూమెంట్ ఏ విధంగా మన లెగ్ మూమెంట్ ఏ విధంగా కావాలి ఒక కోచ్కి మాత్రమే తెలిసి ఉంటాయి అలాంటి అవకాశం మీరు వినియోగించుకోండి మంచి కోచ్ని కన్సల్ట్ కాండి మంచి కొంచెం కోచ్ను కన్సల్ట్ అయిన తర్వాత మీరు ఫిజికల్గా మంచి మార్క్స్ సంపాదించుకోవాలి ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది మీ ట్రైనింగ్ అనేది అంటే రెడీ టు ఈవెంట్స్ అని ఎప్పుడు చెప్పచ్చు మీ విద్యార్థులను నేను రెడీ టు అనడానికి ఎంత లేదనుకున్నా కన్ఫామ్గా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ కన్ఫామ్ పడుతుంది అంటే నేను ప్రిపేర్ చేయడానికి వాళ్ళను పెట్టాలి చేపియాలి ఫిట్నెస్ రావడానికి వన్ మంత్ కన్ఫామ్ పడుతుంది చాలామంది చెప్తారు నేను టెన్ డేస్లో ఎయిట్ హండ్రెడ్ కొట్టిపిస్తా వన్ వీక్లో హండ్రెడ్ కొట్టిపిస్తా చాలామంది చాలా చెప్పుకుంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు అవకాశం ఉన్నది వినియోగించుకోండి టైం ఉన్నది వినియోగించుకోండి గ్రౌండ్లోకి రాండి డైలీ వన్ అండ్ హాఫ్ అవర్ మార్నింగ్ చేసే మీరు ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ అవుతారు వీళ్ళ జాబ్ పర్పస్ ఫెయిల్యూర్ అయినా ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారు ఇది స్పెషల్లీ నేను చెప్తున్నాను ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారంటే మీరు యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చూస్తే పర్లేదు అది పాడైతే మళ్ళీ చేసుకోవచ్చు బట్ ఈ ఫిజికల్ ఈవెంట్స్ మీ బాడీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే బెడిసి కొడితే మాత్రం మళ్ళీ దాకాలో ఉండాల్సి ఉంటుంది సో తీరా ఫిజికల్ ఈవెంట్స్ టైంకి మీరు ఇంజూర్ పాలు కావద్దు అంటే ఖచ్చితంగా మీరు బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరగాలి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాతనే ఈవెంట్స్ స్టార్ట్ చేయాలని కూడా చెప్తున్నారు అంతే కదండి అవునవును సార్ ఇంకా ఇంకా మీరు పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఓకే దీంతో పాటు ఫుడ్ చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏం చేస్తారంటే ఫిజికల్గా చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఇండివిజువల్ ప్రాక్టీస్ ఓకే నేను ఒప్పుకుంటాను ఇండివిజువల్ ప్రాక్టీస్ దాంతోపాటు ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పార్ట్కు ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ షూటబుల్ ఎక్సర్సైజ్ ఉంటాయి చాలామంది ఏం చేస్తారు ఫైవ్ కేమ్ చేస్తారు రన్ చేస్తారు టూ కేమ్ రన్ చేస్తారు రన్ చేసి వెళ్ళిపోతారు దానికి షూటబుల్ ఎక్సర్సైజ్ కన్ఫామ్ జనరల్ వామప్ అనేది ఉంటుంది ఆ వామప్ అనేది కన్ఫామ్ చేయాలి మనం ఆ వామప్ చేసినప్పుడు మాత్రమే మన బాడీ అనేది కోఆర్డినేషన్ రిస్ట్ రొటేషన్ అనుకోండి ఆ రిస్ట్ రొటేషన్ చేసినప్పుడు మన జాయింట్ అనేది గట్టిగా అవుతుంది ఓకే మీరు ఏం చేస్తారు చాలామంది రన్నింగ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంటికి వెళ్ళిపోతే ఏమైతే అంటే మన మజిల్స్ అనేది కోఆర్డినేషన్ అనేది రాదు ఫిట్నెస్ అనేది రాదు డెవలప్మెంట్ అనేది బోన్ కానీ మజిల్ డెవలప్మెంట్ అనేది ఉండదు మన దాని తగ్గట్టుగా సూటబుల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాత్రమే మనకు బాడీ కోఆర్డినేషన్ కానీ బాడీ ఫిట్నెస్ కానీ బాడీ డెవలప్మెంట్ కానీ అనే అలాంటివి మాత్రం జరుగుతాయి అరే ప్రభాకర్ గారు ఈవెంట్స్ అనేది చేసిన చేసేవాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అయితే బాగుంటుంది ఓకే డైట్ గురించి ఇప్పుడు చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ కానీ మన బాడీ చేసిన తర్వాత చాలామంది ఫుడ్ అనేది తీసుకోరు పెయిన తర్వాత ఓన్లీ రైస్ మాత్రమే తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ మనం తీసుకునే ఫుడ్ మార్నింగ్ సెషన్ గ్రౌండ్కి వచ్చేటప్పుడు చిన్న గ్లాస్ మిల్క్ తాగిరా పెద్ద ఎక్కువ హెవీగా తీసుకోకుండా గ్రౌండ్కి వచ్చేటప్పుడు మన మార్నింగ్ సెషన్లో వెదర్ అనేది కూల్గా ఉంటుంది ఆ కూల్కు కొంచెం బాడీ హీట్ చేయాలి మనము మిల్క్ కానీ చిన్నగా చాయ్ కానీ తీసుకోవాలి ఓకే అదేవిధంగా గ్రౌండ్లో ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ తీసుకోకుండా అట్నే పడుకుంటారు చాలామంది ఆ విధంగా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ ఇంజూర్ అవుతుంది ఇంజూర్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే బాడీ చాలామంది పెయిన్స్ వస్తున్నాయి పెయిన్స్ వస్తున్నాయి అంటారు పెయిన్స్ వస్తున్నాయి అంటే ఫుడ్ పర్ఫెక్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే మన పెయిన్స్ అనేటివి వస్తాయి ఫుడ్ పర్ఫెక్ట్ తీసుకుంటే ఎలాంటి పెయిన్స్ అనేటివి రావు ఓకే దాంతోపాటు మనం ఫుడ్ తీసుకునేటప్పుడు మార్నింగ్ చేసిన వచ్చేసి వెళ్ళిన తర్వాత ఒక ఐదు బాదం దాంతోపాటు కాజు పిస్తా దాంతోపాటు శనిగలు మొలకలు చాలామంది పూర్ పీపుల్స్ ఉంటారు పూర్ పీ పూర్ పీపుల్స్కు ఎనర్జీ అంటే ఇచ్చేదంటే బాదం కొనే స్తోమత చాలామందికి ఉండదు ఓకే అలాంటి సిచువేషన్ ఉన్న వాళ్ళకు శనిగలు శనిగలు పెసార్లు అనేటివి తెలుసు కదా అందరికీ ఆ తెలిసిన ఆ పెసర్లను ఏం చేయాలి నా నానబెట్టుకోవాలి పెసర్లను శనగలను నైట్ నానబెట్టుకొని మార్నింగ్ గ్రౌండ్కి వచ్చేటప్పుడు వాటర్ వంపేసి ఒక తడి బట్టలో కట్టేసి రండి వెళ్ళిన తర్వాత మొలకలు చిన్నగా మొలకలు వచ్చినా రాకున్నా మనకు చాలా ఎనర్జీ శనగలు కానీ పెసర్లు కానీ చాలా ఎనర్జీని ఇస్తాయి స్ట్రెంత్ బాగా ఇస్తుంది దాంతోపాటు ఒక గ్లాస్ మిల్క్ తీసుకోండి దాంతోపాటు డైలీ ఒక టూ బాయిలర్ ఎగ్స్ తీసుకోండి చాలామంది ఏంటారు నేను ఎగ్గు తినాను ఆమ్లెట్ మాత్రమే తింటా అంటారు యో ఎలాంటి ప్రోటీన్స్ అనేటివి ఉండవు సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలి బాయిలర్ ఎగ్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి దాంతోపాటు హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు బనానా అవాయిడ్ చేయాలి చాలామంది ఎక్సర్సైజ్ చేస్తారు రన్నింగ్ చేస్తారు రన్నింగ్ చేయగానే వెళ్ళిపోతుంటారు చాలామందికి మజిల్ పట్టేసింది అంటారు కాఫ్ పట్టేసింది అంటారు టై మజిల్స్ కాఫ్ మజిల్స్ పట్టేసింది అంటారు వాటికి సూటబుల్ వామప్ స్టిచ్చింగ్ ఎక్సర్సైజ్ అనేవి ఉంటాయి అలాంటివి ఏం చేస్తాయి అలాంటివి ఎవరికి తెలుస్తాయి ఒక కోచ్ దగ్గరికి పోయినప్పుడు మాత్రమే అలాంటివి తెలిసి వస్తాయి మనకు స్టిచ్చింగ్ ఎక్సర్సైజ్ నీకు కాబట్టేసింది కనుకోండి దానికి వా సూటబుల్ వామప్ ఎక్ససైజ్ ఉంటుంది స్టిచ్చింగ్ అనేది ఉంటుంది అప్పుడు మనకు దాన్ని తగ్గట్టుగా చేసినప్పుడు ఆ మజిల్ అనేది ఫ్రీ అయిపోతుంది చాలామంది ఏం చేస్తారు పెయిన్ రాంగ్ టాబ్లెట్ వేస్తారు ఎలాంటి టాబ్లెట్స్ వాడకండి హెవీ ఇంజూర్ అయినప్పుడు మాత్రమే టాబ్లెట్స్ వాడండి స్టార్టింగ్ పెయిన్స్ కంపల్సరీ చాలామంది ఏం చేస్తారు స్టార్టింగ్ పెయింట్స్ రావు ఇంట్లో పడుకున్న వాళ్ళకు మాత్రం పెయింట్స్ అనేటివి రావు రన్నింగ్ బాడీని ఎక్కువ కష్టపెట్టిన కష్టపెట్టిన వాళ్ళకు మాత్రమే పెయింట్స్ వస్తాయి అలాంటప్పుడు మన బాడీని కష్టపెడుతున్నాం పెయింట్స్ అనేటివి కామన్ ఒకవేళ దాంతో కూడా నాకు తగ్గుతలేదు అన్నప్పుడు ఏం చేయలేదు హోమ్ నిజే లాంటి వెంటన టైగర్ బాంబా జాండు బామా పెట్టి రాయండి రెండు వేలతోని బాగా ఎక్కువ రాసుకోండి ఫ్రీ చేసిన తర్వాత దాంతోపాటు మనం ఏం చేయాలి వేడి చేసుకుంటూ కాపండి గ్యాస్ దగ్గరకు బట్ట తీసుకొని వేడి చేసుకుంటూ కాపాలి అప్పుడు కూడా రిలీఫ్ అనిపిస్తలేదు నాకు పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది అన్నప్పుడు ఏం చేయాలి ఒక వన్ వీక్ వరకు చూడండి పెయిన్ అదే విధంగా ఉన్నది అన్నప్పుడు మాత్రమే టాబ్లెట్ యూజ్ చేయండి ఎనీ టాబ్లెట్ ఓకే ఒకవేళ దానితో కూడా నాకు తగ్గుతలేదు అన్నప్పుడు ఇంజెక్షన్ ఇప్పించుకోండి ఒకవేళ దానితో కూడా నాకు తగ్గట్లేదు అన్నప్పుడు కన్ఫర్మ్గా డాక్టర్ని కన్సల్ట్ కావాలి